పండుగత్తాందంటే సాలు, పండుగత్తాందంటే సాలు, దునియాల లేని హైరాణ పడతాడు మా నాయన, ఈ దునియాల లేని హైరాణ పడతాడు మా నాయన. అది సద్దుల బతుకమ్మ దసరా దీపాలి, సంకురాత్రి ఉగాది నాయక చవితి, ఏదన్నా గానీ పండగ ఏదన్నా గానీ, దునియాల లేని హైరాణ పడతాడు మా నాయన, ఈ దునియాల లేని హైరాణ పడతాడు మా నాయన. పెట్టుకొని పెంచిన పిల్లలంతా రెక్కలొచ్చి ఎటో ఎగిరిపోయినాక, ఇప్పుడు ఒక్కడే తెల్లార గట్ల నుండి పొద్దుగుంకి చీకటి పడేటిదాకా, అటు తిరిగి ఇటు తిరిగి ఊళ్ళోకి వచ్చే పత్రికలన్నీ చదివి, పెద్దోడు తెచ్చిన రంగిన టీవీల సినిమాలు చూసినాక కూడా దినమే గడతలేదని, నీడల్ని తిడతాడు మాయ్యా నీడల్ని తిడతాడు. అట్టాంటి నాయన పండగొత్తందంటే ఏదో దేవాలని, చికెన్ కాళ్ళను ఎగరేసుకుంటా ఉరుకుతాడు. పండుగత్తాందంటే సాలు, పండుగత్తాందంటే సాలు, దునియాల లేని హైరాణ పడతాడు మా నాయన, ఈ దునియాల లేని హైరాణ పడతాడు మా నాయన. ఫోన్లో 20 రూపాయలు ఇచ్చి కొడుకు బిడ్డలందరికీ ఫోన్లే చేస్తాడు, ఇక బిడ్డలందరూ వచ్చి ఇళ్ళకి ముగ్గు పెట్టి బచ్చాలు అరిసెలు పూరీలు కోడి కూర చేస్తే, ఇంట్లోనే మీ అమ్మ ఉన్నట్టే ఉన్నది బిడ్డ అంటాడమ్మ, మాకు కనబడకుండా కండ్లల్లో నీళ్ళే పెట్టుకుంటాడు మా అయ్యా. కొడుకు బిడ్డల పిల్లలనెత్తుకొని కొట్టుగా ఆడికి తీసుకుపోయే సిక్కిలు కొనిచ్చి గర్వంగా ఊరంతా తిప్పుతాడు. సెలవులన్నీ ముగిసి తిరిగల్లిపోతుంటే బొడ్రాయిదా కదోలి, ఇంటికొచ్చి సడి సప్పుడు లేని ఎర్రల ఒక్కడే కూసుంటాడు. నాడింట్ల అమ్మ పోటువ చుట్టూ ఉన్న సగం గాలిన గరబత్తుల చూస్తాడు, ఎండిపోయి నెర్రలు వారిన పొలాన్ని చూసే రైతు లెక్క వెంగటిల్లి పోతాడు. గందుకనే దేవుణ్ణి ఇప్పుడు మొక్కని మా నాన్న ఇప్పుడు మొక్కుకుంటాడు, జల్దీ పండగలే రావాలనుకుంటాడు.